యాభై ఏళ్ళ వృద్ధాప్యం, జీవితం మొత్తం వైఫల్యాలే. ఎవరైనా ఆ ఏజ్లో ఏమనుకుంటారు? సగం జీవితం ఎలాగో కష్టాల్లో బతికేశారు, ఇప్పుడైనా జీవితంలో ప్రశాంతంగా బతుకుదాం అనుకుంటారు. కానీ ఈయన మాత్రం అలా అనుకోలేదు. జీవితంలో ఏమీ సాధించలేకపోయాను, ఇప్పుడైనా ఏదో ఒకటి సాధించి చూపించాలి అనుకున్నాడు. అలా మొదలైన ఆయన ప్రయాణం ఈరోజు ఆయనకంటూ ఒక బ్రాండ్ను తెచ్చిపెట్టింది. ఆయన వీరగాథ ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఈ పేరు ఇంటర్నేషనల్ బ్రాండ్గా ఎంతోమంది చికెన్ లవర్స్ హార్ట్లో నిలిచిపోయింది. ఇన్ కేస్ మీరు చికెన్ లవర్స్ కాకపోయినా, కేఎఫ్సి అని అంటే మీకు బాగా గుర్తు. ఎస్, కేఎఫ్సి ఫౌండర్ అయిన కల్నల్ శాండర్స్ కథ వింటే మీరు కూడా అతనికి ఫ్యాన్ అయిపోతారు. కేఎఫ్సి అంటే కెంటకీ ఫ్రైడ్ చికెన్. పట్టుదలకి, కమిట్మెంట్కి, సంకల్పానికి కల్నల్ శాండర్స్ మనందరికీ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ప్రపంచంలోనే అందరూ ఇష్టపడే మోస్ట్ లవ్డ్ చికెన్ బ్రాండ్, కేఎఫ్సిని వరల్డ్ ఫేమస్ చేసిన కల్నల్ శాండర్స్, వారి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఆయన అసలు పేరు హాట్ల్యాండ్ శాండర్స్. చిన్న టౌన్ అయిన ఇండియానాలో 1890 సంవత్సరంలో జన్మించాడు. కల్నల్ శాండర్స్కి 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తన ఫాదర్ చనిపోయారు. తర్వాత కల్నల్ శాండర్స్ ఇంకా తన ఇంటి బాధ్యతలన్నింటినీ తన భుజాలపైన వేసుకున్నాడు. అలా చిన్న వయసులోనే పేదరికంలో ఉన్న తన ఇంటిని సపోర్ట్ చేయడానికి ఉద్యోగం కోసం వేట మొదలుపెట్టాడు. ఇంతలోనే కల్నల్ శాండర్స్ తల్లి ఇంకో పెళ్లి చేసుకుంది. అయితే తన సవతి తండ్రికి పిల్లలిద్దరూ ఇంటి దగ్గర ఉండటం ఇష్టం ఉండేది కాదు. శాండర్స్ని తన సవతి తండ్రి 80 మైళ్ళ దూరంలో ఉన్న ఫామ్లో పనిచేయడానికి పంపించేసేవాడు. తర్వాత శాండర్స్కి అర్థమైంది, ఇలా పనిచేసుకుంటూ స్కూల్కి వెళ్ళడం కష్టమనిపించి 7వ తరగతిలోనే స్కూల్ మానేశాడు. కొన్నాళ్ళు శాండర్స్ చాలా ప్లేసుల్లో ఎటువంటి గోల్స్ లేకుండా పనిచేశారు. అతను ట్రైన్ ఇంజిన్లో బొగ్గు వేయడం, ఇన్సూరెన్స్ పాలసీలు అమ్మడం, టైర్లు సేల్ చేయడం, లైటింగ్ సిస్టమ్ రెడీ చేయడం, షిప్ యార్డ్లో, అదే కాకుండా క్యూబా ఆర్మీలో కూడా పనిచేశాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో కష్టమైన పనులు చేశారు ఆయన. బట్ ఎక్కడ పనిచేసినా కంటిన్యూగా వర్క్ చేయలేదు. ఇవన్నీ కాకుండా తనకు వచ్చిన ఒకే ఒక స్కిల్, అదేంటంటే కుకింగ్. కల్నల్ శాండర్స్కి 7 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారు కుకింగ్ నేర్పించారు. ఆ కుకింగ్ స్కిల్తో ఒక చిన్న కేఫ్లో కుక్ అండ్ డిష్ వాషర్గా పనిచేయడం స్టార్ట్ చేశాడు. ఫైనల్గా 1930 సంవత్సరంలో నార్త్ కార్బిన్ సిటీ అవుట్స్కట్స్లో ఉన్న ఒక షెల్ ఫిల్లింగ్ స్టేషన్లో పర్మనెంట్గా వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు. తన ఫ్రీ టైంలో వాళ్ళ మదర్ నేర్పించిన ఫుడ్ ఐటమ్స్ని కుక్ చేస్తూ ఆ రోడ్డు పక్కన ఉన్న స్టూడియో హౌస్ని ఒక చిన్న రెస్టారెంట్గా మార్చి ఆ ఫుడ్ని సర్వ్ చేస్తూ ఉండేవాడు. కొన్నాళ్ళకి శాండర్స్ రెసిపీ కంట్రీలో సూపర్ సక్సెస్ అయింది. దానికి తోడు ఆ రూట్లో వెళ్లే ట్రావెలర్స్ అందరూ కూడా ఆ రెస్టారెంట్ దగ్గర ఆగి తిని వెళ్లేవారు. ఆ రెసిపీకి బాగా క్రేజ్ వచ్చింది. దానివల్ల కల్నల్ శాండర్స్కి ప్రాఫిట్ రావడం మొదలైంది. ఆ వచ్చిన ప్రాఫిట్స్తో 1936 సంవత్సరంలో ఒక పెద్ద ప్లేస్ను కొని అక్కడ మరికొన్ని డిషెస్ని యాడ్ చేసి తనదైన లెజెండరీ కేఎఫ్సి రెసిపీని కూడా మెల్లగా పెంచడం స్టార్ట్ చేశారు. మళ్ళీ 1937 సంవత్సరంలో ఆ రెస్టారెంట్ని 150 మంది వచ్చి కూర్చొని తినేటట్లుగా ఎక్స్పెండ్ చేశారు. ఆ బిజినెస్ మీద వచ్చే లాభాలు చూసి చాలా సంతోషపడేవారు కల్నల్. అదే సమయంలో ప్రోడక్ట్ని ఎలా పెంచాలి, ఇంకా బిజినెస్ని ఎలా ఎక్స్పెండ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉండేవారు. అయితే తన లెజెండరీ కేఎఫ్సి రెసిపీని వేరే రెస్టారెంట్కి కూడా పరిచయం చేయడానికి చాలా రెస్టారెంట్లు తిరిగారు. కానీ ఆ రెస్టారెంట్స్ అన్ని కూడా మీ రెసిపీ బాగాలేదండి అని రిజెక్ట్ చేశాయి. అలా ఒకటి కాదు, రెండు కాదు, 1009 రెస్టారెంట్లు తిరిగితే వాళ్ళందరూ కూడా ఆ రెసిపీని రిజెక్ట్ చేశారు. కానీ కల్నల్ శాండర్స్ నెవర్ గివ్ అప్ అని తన ప్రిన్సిపల్ని బలంగా నమ్మాడు. అలా తన రెసిపీలో ఉన్న గొప్పతనం అందరికీ తెలియాలి అని మళ్ళీ ఎఫర్ట్స్ని అలానే కంటిన్యూ చేశాడు. అలా ప్రయత్నిస్తూ ఉండగా ఒక రెస్టారెంట్ ఓనర్ వచ్చి తన రెస్టారెంట్లో సేల్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలా కొన్నాళ్ళకే శాండర్స్ రెసిపీ సూపర్ సక్సెస్ అయింది. 1963 సంవత్సరంలో 600 రెస్టారెంట్లు కేఎఫ్సి రెసిపీని తమ రెస్టారెంట్లో సేల్ చేయండి అని గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చాయి. కేవలం 4 సంవత్సరాల్లో కేఎఫ్సి రెసిపీ బాగా ఫేమస్ అయిపోయింది. అదే టైంలో శాండర్స్ తన కేఎఫ్సి కంపెనీని ఒక ప్రైవేట్ ఇన్వెస్టర్ అయిన జాన్ వై బ్రౌన్కి $2 మిలియన్ని క్యాష్గా తీసుకుని ఒక కండిషన్తో కేఎఫ్సిని అమ్మేశారు. ఆ కండిషన్స్ ఏంటంటే, ఆ రెసిపీకి అఫీషియల్ బ్రాండ్ అంబాసిడర్గా నేనుండాలి అని, అంతేకాకుండా $250,000 సంవత్సరానికి పే చేయాలి అనే ఒప్పందంతో ఆ కంపెనీని ఆ ప్రైవేట్ ఇన్వెస్టర్కి అప్పగించాడు. కానీ కల్నల్ శాండర్స్ తన డిసిషన్తో సాటిస్ఫై అవ్వలేదు. ఎందుకంటే తన బేబీ అయిన కేఎఫ్సి రెసిపీని వదులుకోవడం అస్సలు తనకి ఇష్టం లేదు. అప్పటికే ఆయనకి 75 సంవత్సరాలు. అయినా సరే తన కేఎఫ్సి కంపెనీని ఎలాగైనా టాప్ పొజిషన్లో పెట్టాలి అని మైండ్లో గట్టిగా అనుకున్నాడు. శాండర్స్ ఎప్పుడూ డబ్బు గురించి పెద్దగా ఆలోచించేవాడు కాదు. కానీ తన మైండ్లో ఎప్పుడూ కస్టమర్స్ అందరికీ బెస్ట్ వాల్యూ ఉన్న తన రెసిపీని ద బెస్ట్ ప్రైస్కి ఎలా అయినా ఇవ్వాలి అనుకునేవాడు. అందుకని కేఎఫ్సికి ఓన్గా రెస్టారెంట్స్ నుంచి తీసుకువెళ్లే టేక్అవే పాలసీని పెట్టి డిఫరెంట్ ప్లేసుల్లో స్టార్ట్ చేశాడు. 1967 సంవత్సరంలో కేఎఫ్సి యుఎస్ సేల్స్ వాల్యూమ్ ప్రకారం 1 of the 6th లార్జెస్ట్ రెస్టారెంట్ చైన్గా మారిపోయింది. కెనడాతో పాటు 40 డిఫరెంట్ కంట్రీస్లో రెస్టారెంట్ని స్టార్ట్ చేసింది. 1970 వచ్చేలోపు అలా 3000 అవుట్లెట్లని స్టార్ట్ చేశారు. అప్పటికే కేఎఫ్సి చాలామంది చేతులు మారింది. కానీ చివరికి 1997 M Brands KFC పైన ఓనర్షిప్ తీసుకుంది.
KFC రెసిపీతో పాటు మరెన్నో కొత్త ఫుడ్స్ అయిన డెసర్ట్స్, బర్గర్స్, శాండ్విచెస్ అండ్ డ్రింక్స్ ని కూడా తన మెనూలో కాంప్లిమెంట్ గా యాడ్ చేసింది. ఇంకంతే, సేల్స్ అమాంతంగా డబుల్ అయిపోయాయి. 1991 KFC సేల్స్ $6.2 బిలియన్ కి చేరుకుంది. వీటికి తోడు KFCకి 8,500 అవుట్లెట్లు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి. ఆ 8,500 స్టోర్స్ జస్ట్ బిగినింగ్ మాత్రమే. ఆ తర్వాత KFCకి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు. ఈ రోజు KFC ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ రెస్టారెంట్ గా మారింది. ఈ జర్నీలో శాండర్స్ ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ కూడా చూశారు. ఇప్పుడు ప్రపంచంలోనే 20,000 అవుట్లెట్లతో 123 కంట్రీల్లో KFC ఉంది. ఈ రోజుకి KFC కంపెనీ నెట్వర్త్ వాల్యూ $26.2 బిలియన్. ఇంకా చెప్పాలి అంటే KFC ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్రాండ్ గా మారింది. అందులోనూ 65 ఏళ్ల వయసులో ఏం సాధిస్తాను అని అనుకునే మనిషి కలలో కూడా ఎప్పుడు ఊహించి ఉండడు ఇంత బాగా సక్సెస్ అవుతానని. అలాంటి శాండర్స్ కథ మనందరికీ ఒక గొప్ప ఇన్స్పిరేషన్. సో మేం చెప్పేది ఏంటంటే, ఏం చేయగలం, మాకేమొచ్చు అని ఆలోచిస్తూ మీ సమయాన్ని వృధా చేసుకోకండి. మీరేం చేయగలరో దాని మీద మాత్రమే ఫోకస్ పెట్టండి. ఇలాంటి గొప్ప వాళ్ళ బయోగ్రఫీస్ తెలుసుకోవాలంటే మా తెలుగు ఇన్స్పిరేషనల్ హబ్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మా సోషల్ మీడియా పేజెస్ని కూడా ఫాలో అవ్వండి. ఆ లింక్స్ కింద డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.